Yes. Basavappa Gowdaku sambandhinchina kotta vivaralu collect chesanu sir. So, you're still on that point. Yes, DIG here. Chintu ni maatladutunnanu. Ekkadi nunchi? Adi neeku anavasaram. Inko aragantlo zoological park vachi naaku isthanna dabbu ivvali. Leda andariki cheppestanu. Hey. సరే అక్కడే ఉండు, నేను వచ్చి నువ్వు అడిగిందిస్తా. త్వరగా రా, లేదా చార్నర్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వంలే, వస్తాను. ఓకే షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఏజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో అరగంటలో వాడు జూలాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే, ఉంటా. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్, సేమ్ మనీ ప్రాబ్లం. ఓ, బోత్ ఆఫ్ us are in problems. వెల్, ఐ థింక్ ఐ విల్ సాల్వ్ మై ప్రాబ్లం. ఐ విల్ క్లారిఫై మై ప్రాబ్లం. Fernandez, sir, what is zebra block law now? Yes. Finish him within minutes. Okay, sir. నిజమేటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకమైతే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గాని ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను.
చట్టం నేనే సాక్షిని నేనే ఇప్పుడే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తాను నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి ఏం చేయాలి ముందు నువ్వు నాకు లొంగిపోవాలి ఇట్ ఇస్ ఇంపో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను గెలవాలి లేదా నీ స్నేహితురాలుగా చావాలి నిర్ణయం నీది అశోక్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ రోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు నువ్వు మరో నేరం చేయకూడదని నా పుట్టిన రోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది ఇవాళ డిసెంబర్ 31 ఈ రోజు నువ్వు వాళ్ళని చంపుతావు నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్ నేను చేయనివను సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవర్ తరం కాదు క్యాలెండర్ లో 31వ తారీఖు చెరగడానికి ఇంకా 10 గంటల టైం ఉంది ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికి నేను నీకు లొంగిపోయాను ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు ఈ జైలు గోడలు మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు నా మంచితనాన్ని న్యాయాన్ని ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈ రోజు అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈ రోజు ఆఖరి రోజు కావాలి నోబడీ కెన్ స్టాప్ మీ రిమెంబర్ ఇన్స్పెక్టర్ యు హావ్ ఓన్లీ 10 అవర్స్ మేడం వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆధారం ఆ ఆధారం నా దగ్గర ఉంది ఇతను బ్రతికే ఉన్నాడా అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను ఈ విషయం డిఏజీ వాళ్ళెవరికి తెలియదు తెలిస్తే చంపేస్తారు మేడం మా సాంబయ్యని చంపింది డిఏజీ గారిని నాకు తెలుసు కానీ ఏ ఆధారం లేకుండా నేను ఏం చేయగలను ఆఫ్టర్ ఆల్ పోలీసులు ఇప్పుడు ఆధారం మీ ముందుంది వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్ అయ్య బాబోయ్ అది ఆడది కాదురా నాయన కంచు బొత్తాలది కరెక్ట్ సార్ నువ్వు చెప్పలేదని నువ్వేం చెప్పలేదు రా ఖర్చు మొత్తం నా అకౌంట్ లో రాసి అని సగం సంపద రాసేవిడరా ఆఖరి ఊపిరితో ఆడితో సంతకం పెట్టించుకుంది మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ తో వస్తుంది అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు వెంకటరత్నం అడుగుతున్నాను చెప్పు నేనెవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది కాదయ్యా అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి ఇది ఆడిని బొక్కలు ఏడువేంటి ఇదేదో ఏళ్ళు చూపించి ఏర్లు కొరికేసే పేయిత్తంలాగుందని నా అనుమానం నేను అగ్నిపర్వతం లాంటి వాడిని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను ఇక్కడ ఏం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి లైఫ్ ఆర్ డెత్ అందకాడొచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు వెంకటరత్నం గారు లేచింది ఏంటండి బాబు ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్ట జేబులో పెట్టుకోవడానికి అయినా స్టేజుల్లో ఉంటాడు కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు నేను మడ్రలు చేశాను చేయించాను చేయిస్తాను నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను ఆయన మంచి ఫెసిలిటీస్ తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది